హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహి హోమ్ టిప్స్. అందరు బాగున్నారా ఫ్రెండ్స్? మేము మాత్రం చాలా బాగున్నాము. ఇక్కడ వచ్చి ఏంటంటే, ఇక నేను టమాటో పచ్చడి చేస్తున్నానన్నమాట. దానికోసం ఇవన్నీ ప్రిపేర్ చేస్తున్నాను. టమాటోస్ని చక్కగా ఉడకబెట్టేసుకున్నాను. పల్లీలు, మిర్చి, కరివేపాకు, జీలకర్ర ఇవన్నీ వేపేసి పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు మిక్సీ పడదామని ఇక్కడ ఇవన్నీ రెడీ చేస్తున్నాను. ఈరోజు బయటకు వెళ్ళేది ఉంది ఫ్రెండ్స్, కొంచెం పని ఉందన్నమాట బయట. అందుకే వెళ్ళాలని ఫాస్ట్గా వంట అనేది చేస్తున్నాను. పిల్లలు ఆడుకుంటున్నారనమాట. మా వారు ఉంటే చక్కగా వాళ్ళని ఆడిపిస్తూ ఉంటారు, నేను ఒక్కదాన్ని ఉంటేనే ఆర్పిస్తూ ఉంటారనమాట. ఏంటంటే ఆడుకోరు. నా ఆద్య పాప ఒక్కొక్కసారి తన చెల్లికి ఇవ్వదనమాట, ఏదైనా వస్తువు ఉంటే ఇవ్వదు. తను దేనితో ఆడుకుంటే అదే కావాలంటుంది. ఒక్కొక్కసారి అలా చేస్తుంది. నార్మల్ టైంలో బాగుంటుంది, బాగా చూసుకుంటుంది, కానీ కొన్ని టైమ్స్ అలా చేస్తుంది అనమాట. అందులో ఏంటంటే ఆద్య పాపకి ఫ్రెండ్స్ లేరు ఫ్రెండ్స్. ఇక్కడ ఫ్రెండ్స్ లేకపోవడం వల్ల నాకు ఇక్కడ బాగాలేదు, నేను ఇక్కడ ఉండను, అది ఇది అని అంటుంది. తనకి బయటికి ఎక్కడ ఆడపిల్లలు ఎవరు లేరనమాట. పక్కన కూడా మగపిల్లలు ఉన్నారు, కానీ పెద్ద పిల్లలు ఉన్నారు. వాళ్ళతో ఏం ఆడుకుంటుంది, వాళ్ళు 10th క్లాస్ పిల్లలు, వాళ్ళతో ఏం ఆడుకుంటుంది, ఏం ఆడుకోదు కదా. అదే తన ఏజ్ పిల్లలు అయితే చక్కగా ఆడుకునేది. పాపం తనకి ఫ్రెండ్స్ లేక చాలా సఫర్ అవుతుందన్నమాట. నాకు ఫ్రెండ్స్ లేరు. అంటే ఆల్రెడీ మేము ఉండొచ్చిన దగ్గర పిల్లలు ఉండే చాలామంది. వాళ్ళు బాగా చిన్నప్పటి నుంచి వాళ్ళు బాగా అనమాట, వాళ్ళ కోసం అడుగుతూ ఉంటుంది. వాళ్ళకి ఫోన్ చేయి, వీళ్ళకి ఫోన్ చేయి, వాళ్ళ ఇంటికి వెళ్తా, అది ఇదని చెప్తూ ఉంటుంది అనమాట. మనం ఏం చేస్తాం చెప్పండి, ఇంట్లోనే పెట్టేసి ఏదో ఒకటి ఇస్తూ బొమ్మలతోటి, దేంతో కొద్దిసేపు ఫోన్ ఇస్తా, కొద్దిసేపు బొమ్మలతోటి, కొద్దిసేపు వాళ్ళ సిస్టర్తో ఆడుకుంటూ నాతో తిరుగుతూ ఉంటుంది. కొద్దిసేపు కూడా తనకు చదివిపిస్తా అనమాట. అది చదివిపిస్తా అంటే ఏడ్ చేస్తుంది అనమాట. ఇక్కడ వచ్చేసి నేను ఆమ్లెట్ వేస్తున్నాను. పోపు పెట్టేసాను టమాటా పచ్చడి. ఇక్కడ ఆమ్లెట్ వేస్తున్నాను ఫ్రెండ్స్. మా వారు బాగా చేస్తారు ఆమ్లెట్, చాలా బాగా అన్నీ వేస్తారనమాట. ఇందులో ఉల్లిపాయ, కర్ర అన్నీ ప్రతి ఒక్కటి వేసి చేస్తారు. నేను సింపుల్గా టకటక చేసేస్తారనమాట. ఒక్కొక్కసారి ఉల్లిపాయ కూడా వేయను, చాలా తక్కువ. నేను చేసేది ఆమ్లెట్ మా వారితో ఎక్కువ చేపిస్తాను. తను బాగా చేస్తారని ఓపికతోటి చాలా చక్కగా చేస్తారు. తను చికెన్, మటన్ ఇలాంటివి చేస్తారు. అదేవిధంగా ఆమ్లెట్ వేస్తారు, రైస్ వండుతారు. ఇంకొంచెం కొన్ని తనకు కూడా వచ్చనమాట. అంటే ఇప్పుడు ప్రజెంట్ 7-8 ఇయర్స్ నుంచి నేను తను వండనివ్వట్లేదు, నేనే వండుకుంటానమాట. తను వండాలని ఇంట్రెస్ట్ ఉంటుంది, కానీ వద్దులే నేను చేస్తానని నేనే చేస్తాను. పెళ్ళైన కొత్తలో మాత్రం అసలు నాకు రాక తను వచ్చేవారికి అలానే కూర్చునేదాన్ని. అన్నం కూడా ఉండకపోయేది, తను వచ్చిన తర్వాతనే ఉండేదాన్ని. ఇక్కడ వచ్చేసి మా వారు షేవింగ్ చేసుకున్నారు. తను గుర్తుపడుతుందా పట్టదా అని మాస్క్ పెట్టుకున్నారనమాట. ఎప్పుడైనా షేవింగ్ చేసుకుంటే గట్టిగా ఏడ్ చేస్తుంది తన ఫేస్ చూసి. అందుకే ఈరోజు మాస్క్ పెట్టుకున్నారనమాట. మాస్క్ పెట్టుకొని సడన్గా ఫేస్ చూయించకుండా మాస్క్ పెట్టుకొని చూయించిన తర్వాత తీసి చూస్తే ఆడుకుంటుంది కదా అని తను ఏడవద్దని అలా చేస్తున్నారనమాట. తను ఏడవలేదు, బాగానే ఉంది. పాపం ఏడుస్తుందని అలా చేశారు మా వారు, కానీ అలా ఏమి ఏడవలేదు, చక్కగా ఆడుతుందన్నమాట. ఇక్కడ వచ్చేసి మేము బయటికి వెళ్తున్నాము ఫ్రెండ్స్. ఆద్య పాపను రెడీ చేశాను. తనకి బయటికి వెళ్ళడం అంటే ఎంత ఇంట్రెస్టో, చాలా బాగా ఎంజాయ్ చేస్తుంది. వెళ్ళే వరకు వెళ్దాం వెళ్దాం అంటుంది, అక్కడికి వెళ్ళాక ఇంటికి వెళ్దాం అంటుంది. అలానే చేస్తుంది ఎప్పుడైనా. ఎక్కడికి వెళ్ళినా సరే అటు వెళ్తే ఇటు, ఇటు వెళ్తే అటు అంటుంది. తనకేంటో తెలియదు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంట్రెస్ట్ ఉండదేమో అమ్మ ఇంటికి వెళ్దాం అంటుంది. ఇక్కడ ఉన్నప్పుడేమో అమ్మ బయటికి వెళ్దాం అంటుంది. ఏంటో తెలియదు, పిల్లలు వాళ్ళకి ఎలా కంఫర్ట్ ఉంటే అలా అనమాట. ఇక్కడ మాస్క్ పెట్టుకుంటుంది చూడండి. తర్వాత వచ్చేసి మా చిన్న పాపను నేను ఎత్తుకున్నాను. బండి మీద వెళ్తున్నాం అనమాట. బండి చెట్టు కింద పెట్టాము పక్కన వాళ్ళ ఇంటి దగ్గర. ఇక్కడ చూడండి ఎలా నవ్వుతుందో. క్యాప్ పెట్టేశాను, కొంచెం లైట్గా ఎండగా ఉందన్నమాట అప్పుడు, అందుకే క్యాప్ పెట్టేశాను ఫ్రెండ్స్. ఈరోజు బట్టలన్నీ వాషింగ్ మిషన్లో వేశాను. తను చెల్లిని ఆడిపిస్తుంది అన్నమాట. తను ఏంటంటే ఎవరైనా ఎత్తుకున్నప్పుడు ఆడిపిస్తుంది. నార్మల్గా బయట కింద కూర్చుంటుంది కదా, అలాంటప్పుడు ఆడిపోదు. ఎంత ఏడ్చినా పట్టించుకోదు, కానీ ఎవరన్నా ఎత్తుకుంటామనుకోండి, అలాంటప్పుడు దగ్గరికి వచ్చి చెల్లి అది ఇదని చెప్తూ ఉంటుంది. కార్ ఇక్కడ పెట్టేశామన్నమాట. కార్ పార్క్ ప్లేస్ ఇక్కడేగా, పార్కింగ్ ప్లేస్ అనేది ఇక్కడ పెట్టేశాము. దీన్ని కొంచెం నీడ లైట్గా వస్తుంది, ఎక్కువ ఏం రాదు. పక్కన వాళ్ళు పెట్టుకోమన్నారు, కానీ అక్కడ పిల్లలు పాడు చేస్తారని ఇక్కడ పెట్టేసుకున్నాము.
చూసారు కదా మా ఇంటి వరకు చేసినప్పుడు ఇక్కడ అంతా ఇసుకవన్నీ అలానే ఉండిపోవడం వల్ల వాటర్ వస్తే అలానే ఉండిపోతున్నాయి, సరిగ్గా పోవట్లేదు, అది పోయేంతవరకు అలానే ఉంటుందేమో. ఇక్కడ మీకు బాదం చెట్టు చూపిస్తాను ఫ్రెండ్స్, దీనికి ఎన్ని బాదం కాయలు కాస్తాయో చాలా కాస్తాయి, పిల్లలు చాలా తెంపుకొని కొట్టుకొని తింటారనమాట. దీంట్లో ఒక పింక్ కలర్లో ఉంటుంది కదా, అది కూడా తింటున్నారు, నాకు అర్థం కావట్లేదు అది కూడా ఎందుకు తింటున్నారో. ఒక గ్రీన్ లేయర్ తీసేసి పింక్ కలర్లో ఉన్నది తిని ఉంచేస్తున్నారు, మరి ఏంటో నాకు తెలియదు ఫ్రెండ్స్ దాని గురించి. బాదం కాయలైతే ఈ పక్కన పిల్లలు ఇచ్చారు, కొట్టిచ్చారనమాట, బాదం గింజలు భలే ఉన్నాయి. ఇక్కడ మేము స్టార్ట్ అయిపోయాము. ఏంటంటే ఫ్రెండ్స్, ఈరోజు ఇంటికి నేమ్ బోర్డ్ చేయించుదామని, నెంబర్ ప్లేట్ ఉంటుంది కదా అది చేయించుదామని వెళ్తున్నాం అనమాట. అక్కడికి వెళ్తున్నాము, మాకు దగ్గరలోనే ఉంటుంది అందుకే అక్కడికి వెళ్తున్నాం అనమాట. చాలా డేస్ నుంచి అనుకుంటున్నాము కానీ అసలు కుదరలేదన్నమాట. గేట్ వాల్ ఉంటుంది కదా దానికి పెట్టిద్దామని చూస్తున్నాము, చూడాలి ఏమైందో. మా అదే పాపకి బండి మీద పోవడం అంటే ఎక్కడి వరకు అయినా వెళ్తూనే ఉంటుంది, చాలా ఇష్టం. ఊరు వెళ్ళిన రోజే చాలా ఇబ్బంది పడ్డాము ఫ్రెండ్స్, సరదాగా బండి మీద వెళ్దాం అనుకున్నాము. మా సిస్టర్ వాళ్ళు మేము వెళ్ళాము, యాక్చువల్గా ఏంటంటే మా సిస్టర్ వాళ్ళు మేము వెళ్ళాము, కలిసి వెళ్దామని సరదాగా వెళ్ళాము. కొంచెం సగం దూరం వెళ్ళాక మా మరిది గారి బండి తీసుకున్నాం, అది చాలా కంఫర్ట్గా ఉంది ఎందుకంటే అది పెద్ద బండి కాబట్టి. మా నలుగురికి సరిపోయింది ఇది, దీని మీదనే కొంచెం ఇబ్బంది అయిందనమాట. పర్లేదు అలానో ఇలానో తంటాలు పడుకుంటూ వెళ్ళాము. వచ్చేటప్పుడే చాలా ఇబ్బంది అయింది పిల్లలు పడుకోవడం, ఆద్య పాప పడుకుంది, చిన్నపాప పడుకుంది, ఇంకా పట్టుకోవడం చాలా ఇబ్బంది అయింది. ఇక్కడ వచ్చేసి అన్నపూర్ణమ్మ టెంపుల్ అంటే చాలా బాగుంటుందండి ఇది, వెళ్ళాలి. మేము ఇప్పుడే కొత్త కొత్త కదా వెళ్ళాలి, చాలా రోజుల నుంచి అనుకుంటున్నాము వెళ్ళాలని కానీ ఇంకా వెళ్ళలేదు, వెళ్ళాలి ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి నెంబర్ ప్లేట్ ఇవన్నీ నేమ్ బోర్డు ఇవన్నీ చేసే దగ్గరికి వచ్చామన్నమాట. ఆయన లేరు, తాళం వేసుకొని ఎక్కడికో వెళ్ళారు, ఫోన్ చేస్తే వస్తా అని చెప్పారనమాట, వెయిట్ చేయమన్నారు, అందుకే ఇక్కడ వెయిట్ చేస్తున్నాము. ఇక్కడ అన్నీ రాస్తున్నారనమాట నేమ్ బోర్డ్, మనం నార్మల్గా టెంపుల్స్ కూడా పెడుతూ ఉంటారు వీళ్ళ పేర్లు అని, ఇంటికి నేమ్ బోర్డు నెంబర్ ప్లేట్స్ ఇవన్నీ పెడుతూ ఉంటారు కదా, అవన్నీ ఉన్నాయి. నార్మల్గా టైల్ మీద ఉన్నాయి, మళ్ళీ తర్వాత వచ్చేసి ఏదో షీట్లా ఉంది, షీట్ అయితే ఎక్కువ రేటు, అది దాని మీద కూడా ఉన్నాయి, ఇంచెస్ని బట్టి ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఇంచెస్ని బట్టి రేట్ అనేది చెప్పారనమాట. మీకు తెలుగు కావాలా ఇంగ్లీష్ కావాలా, తెలుగు అయితే తెలుగు ఇంగ్లీష్ అయితే మా వారికి ఏంటంటే తెలుగులో పెట్టి ఇవ్వాలని ఉండే, అందుకే తెలుగులో పెట్టిద్దాం అనుకుంటున్నారు. ఇంకా ఆయన రాలేదన్నమాట అందుకే వెయిట్ చేస్తున్నాము. ఇక్కడ కూర్చోమన్నారు, ఇక్కడికి వచ్చిందామని చూస్తామన్నమాట. మా ఇద్దరి పాపల నేమ్స్ ఇవి, బండి పైన వేయించాము చాలా డేస్ కింద, ఆద్య ఆరాధ్య. మా వారు చాలా ఇష్టంగా పెట్టుకున్నారు ఆద్య ఆరాధ్య అని. ఇక్కడ వచ్చేసి కూర్చున్నామన్నమాట, వెయిట్ చేస్తూ ఉన్నాము ఎప్పుడు వస్తారని, ఇవన్నీ చూస్తున్నాము, మా వారు ఇవన్నీ చదువుతున్నారు. ఇలా వస్తుందన్నమాట సైజెస్ బట్టి తెలుగులో, ఇలా ఒక దేవుడి బొమ్మ ఇలా వస్తూ ఉంటుంది. మా వారు ఏంటంటే తెలుగు చాలా చిన్న మిస్టేక్ ఉన్న దాన్ని గమనించుతూ ఉంటారు, తెలుగు బాగా చూస్తారన్నమాట, దానికి బాగా వచ్చు, పర్ఫెక్ట్గా ఒత్తులు అవన్నీ చూస్తూ ఉంటారు. నాకు అంతగా తెలియదు కానీ తను ఏదైనా టైటిల్ మిస్టేక్ పెట్టినా తను వచ్చేసి ఇది కాదు ఇలా ఇలా అని చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఏంటంటే వచ్చారనమాట, తను వచ్చారో చూపిస్తున్నారు, ఇంత ఇంచెస్ నేమ్స్ ఏంటి, ఎన్ని లెటర్స్ ఇవన్నీ చూస్తున్నారనమాట. ఇక్కడ నేమ్ వచ్చేసి ఎవరితో పెట్టిస్తారో చూడాలి అనుకున్నారు ఒకటి, కానీ ఏమైందో చూడాలి లాస్ట్ వరకు. ఇక్కడ మా ఆద్య పాప వచ్చేసి ఆడుకుంటుంది, పైకి కిందికి దునుకుతూ ఉందన్నమాట. ఏంటంటే మా వారికి నా నేమ్ పెట్టేయాలని చాలా ఎక్కువ ఉండేది, మహేశ్వరి నిలయమని పెట్టేయాలని చాలా చాలా ఎగ్జైట్మెంట్గా ఉన్నారనమాట. కానీ లాస్ట్కి వచ్చేవరకు అది అవ్వలేదు, ఎందుకంటే ఆ నేమ్ బోర్డ్ చేసేటైన ఒప్పుకోలేదన్నమాట. ఇద్దరు నేమ్స్ ఉండాలి, వైఫ్ అండ్ హస్బెండ్ అన్నప్పుడు ఇద్దరు నేమ్స్ ఉండాలి, ఒక్కరు నేమ్ ఉండొద్దు అని చెప్పారు. దాని ద్వారా ఇద్దరు నేమ్స్ వచ్చేసాయి, యాస మహేశ్వరి, మధుసూదన్ రెడ్డి అని పెట్టించారనమాట. ఇక్కడ ఏంటంటే మా వారి నేమే ఫస్ట్ పెట్టేవాళ్ళని నేను అన్నాను, కానీ ఏంటంటే అక్కడ లెటర్స్ ఎక్కువ, మధుసూదన్ రెడ్డి ఎక్కువ లెటర్స్ ఉన్నాయని, యాస రాదని నా పేరు పైన మా వారి పేరు కింద పెట్టించాము. కానీ మా వారికి అస్సలు ఇలా ఇష్టమే లేదు,
మహేశ్వరి నిలయం పెట్టి వాళ్ళని చాలా ఇష్టపడ్డారు, చాలా ఫీల్ అయ్యారన్నమాట. అసలు కానీ ఆయన ఒప్పుకోలేదు, మీకేమైనా గొడవలు ఉన్నాయేమో పెద్దవాళ్ళ దగ్గర కూర్చొని మాట్లాడుకోండి, అవన్నీ మాట్లాడారనమాట. తన ఎక్స్పీరియన్స్ కదా, ఎందుకో చెప్తున్నారు విను అని చెప్పి నేను సర్లే కానిచ్చే ఎవరో ఇద్దరిని ఏముంటే ఏమవుతుంది అని అన్నాను. కానీ తనకి నా పేరు పెట్టడమే ఇష్టం అనమాట. మహేశ్వరి నిలయం పెట్టాలని ఎన్ని డేస్ నుంచి అంటున్నారు, మహేశ్వరి నిలయం పెట్టి దాని కింద అది పెడదాం, అడ్రస్ పెడదామని, అదే ఇంటి నెంబర్ పెడదామని అనుకున్నారు. కానీ మళ్ళీ ఏరియా కూడా పెడదాం అనుకున్నారు, కానీ అంకులు ఒప్పుకోలేదన్నమాట. ఫస్ట్ ఏంటంటే మనం ఏ గోడకు పెడదాం అనుకుంటున్నామో దానికి కొంచెం చెక్కాలి ఫ్రెండ్స్, ఆ గోడను కొంచెం వరకు చెక్కాలి. ఆ చెక్కడం వల్ల అది చక్కగా అతుకుతుంది అనమాట. దానిపై కొంచెం ఈ టైల్ పైన సిమెంట్ అప్లై చేసి దాన్ని స్టిఫ్గా దానికి పెట్టారనమాట. అలానే పెట్టారు మా వారు, బాగా పెట్టారు, ఇలా చెక్కారనమాట. దాని సైజ్ చూసుకొని దాన్ని చేశారు, చేసి దానిపై సిమెంట్ తోటి పెట్టేశారు. బాగా అనిపించింది, ఏదైనా ఒక్కసారి చూస్తే పర్ఫెక్ట్గా చేసేస్తారు చూశారనమాట. టైల్స్ వేసేటప్పుడు చూశారు, దాన్ని బట్టి చేశారు. ఈ సిమెంట్ అనేది గట్టిగా దానికి స్టిఫ్ అయిపోతుంది ఫ్రెండ్స్, దానిపైన వైట్ సిమెంట్ పెడితే సరిపోతుంది. ఈ టైల్ ఎంత సైజు ఉందో అంత సైజు ఫస్ట్ చెలికి దాని ఈ టైల్ పైన బ్యాక్ సైడ్ సిమెంట్ పెట్టి దాన్ని ప్రెస్ చేయడమే. అలా చేసి చుట్టూలో సిమెంట్ పెట్టేయాలి. ఈ సిమెంట్ కవర్ చేయాలంటే తర్వాత వైట్ సిమెంట్ పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ ఏంటంటే టైల్ అనేది ఇంచెస్ని బట్టి రేట్ అనేది ఉంది ఫ్రెండ్స్, ఇంచెస్ని బట్టి రేట్ ఉన్నాయి. ఇది 400. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అదేవిధంగా షేర్ కూడా చేయండి, అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్, బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.